కౌలు రైతు భరోసా యాత్రకి ఈ పరిచూరు కేంద్రంగా ప్రకాశం జిల్లాలో అప్పు చేసి కౌలు రైతుగా ఉన్న రైతులు దాదాపు 80 పైచిలకు మన ఒక ప్రకాశం జిల్లాలో చనిపోయారు గత 3 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతుని గుర్తించదు వారికి గుర్తింపు పత్రాలు గాని సర్టిఫికెట్లు గాని పాస్బుక్లు గాని ఉన్న వాళ్ళకి ఇది ఏ గ్రామం కెళ్ళినా ఏ ఊరేళ్ళినా వ్యవసాయం తెలిసిన సగటు వ్యక్తి ఎవరైనా కౌలు రైతుకి ప్రమాణ స్వీకార ప్రమాణ పత్రాలు గాని గుర్తింపు పత్రాలు గాని సర్టిఫికెట్లు గాని పాస్బుక్లు గాని ఉండవని అందరికీ తెలిసిన విషయం ఒక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తప్ప వైసీపీ నాయకులకి 151 ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు ఉండి 6-8 రాజ్యసభ సభ్యులు ఉండి వాళ్ళని మనం ఎందుకు ఛాలెంజ్ చేస్తాం వాళ్ళు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే నేను చాలా ఆనందపడేవాడిని మీరందరూ ఇక్కడున్న యువత కానీ ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరూ 2019లో వైసీపీని నమ్మారు అద్భుతాలు చేస్తామని చెప్పారు కన్నీళ్లు తుడుస్తామని చెప్పారు ఓదార్పునిచ్చారు ఈ రోజున రాష్ట్రంలో 3000 పైచిలకు గత 3 సంవత్సరాల్లో 3000 పైచిలకు కౌలు రైతులు చనిపోతే అసలు వాళ్ళు ఎవరు లేనట్టుగానే ప్రవర్తిస్తారు అసలు ఈ ప్రభుత్వం తాలూకు వైసీపీ ప్రభుత్వం తాలూకు లక్షణమే ఒక ప్రామిస్ చేయటం ఆ ప్రామిస్ను నిలబెట్టుకోలేకపోవటం అది వారి నైజం అది ఇక్కడున్న యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు పరిశ్రమలు వస్తాయి అభివృద్ధి జరిగిపోద్దని మద్యపాన నిషేధం అని చెప్పారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెస్తామని ప్రగల్భాలు పలికారు ఉత్తర కుమార ప్రగల్భాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని చెప్పారు ఏ ఒక్కటిలా ఒక్కటొక్కటికి చూస్తే ఏ మూలకెళ్ళినా దారి పొడుగుతా క్యాన్సర్కు వచ్చి దారిలో బిడ్డ చెప్తా ఉన్నారు అన్న మా అమ్మ క్యాన్సరు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం మాకు 3000 ఎంతో రావట్లేదని అని చెప్తా ఉన్నారు ఏ విధంగా చూసినా ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోలేకపోవటం ఒక జనసేన 2008లో అప్పటి రాజకీయ ప్రస్థానం లేకుండా గనుక ఉండుంటే పవన్ కళ్యాణ్ 2014లో వచ్చినట్టు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి కావు ఈరోజు ఫాదర్స్ డే మాతృదేవోభవ పితృదేవోభవ గురువుని పూజించే గురుభ్యో నమః అనే సంస్కృతి మంది ఈ రోజున ఇక్కడున్న బిడ్డలందరికీ వాళ్ళ తండ్రులను కోల్పోయి ఎక్కువ శాతం మంది ఈ రోజున వాళ్ళ ఫాదర్స్ డే రోజున వాళ్ళు గుర్తుపెట్టుకో వాళ్ళకి జరిగిన న్యాయమైన తండ్రి లేడు వాళ్ళందరికీ తండ్రిని కోల్పోయారు వాళ్ళందరూ ఈరోజు నేను ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తున్నామంటే వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ఈరోజు నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లా గొప్ప పని చేస్తామని చెప్పట్లా కానీ నా తోటి మనిషి నా సాటి మనిషి కష్టాల్లో ఉంటే మేము ఉన్నామని చెప్పడానికి వచ్చాం ఇక్కడ అద్భుతాలు చేయలేకపోవచ్చు కన్నీళ్లు తుడవడానికి గుండె ఉంటే చాలు డబ్బులు అవసరం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనకి వైసీపీ నాయకులు ఎవరిని ఏదైనా అనొచ్చు